ఎస్సీ అమ్మేటప్పుడు అత్యధికంగా సవాల్ అవుతుంది. ఇట్లే సార్ల మీ కేవీకే వాళ్ళ సలహాలు తీసుకుని ఒక 8 ఇయర్స్ క్రితం సార్ కూడా చాలా నవీన్ సార్ బాగా వచ్చి కేర్ తీసుకుంటారు. ఇంకా పొటాష్ లోపం అని అనుకున్నాం. పొటాష్ లోపం అంటే నేను 1919 వేస్తూ లాస్ట్ అక్టోబర్ నవంబర్లో 0050 పొటాష్ ఓన్లీ పొటాష్ ఇచ్చిన. అట్లా 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన దాదాపు 18-20 క్వింటల్స్ నుంచి నాకు 32 క్వింటల్స్ దాకా ఇప్పుడు అదే. ఇక మెయిన్ ప్రాసెస్ ఏంటంటే 1919 15-20 రోజులు ఒకసారి వేస్తా. ఇప్పుడు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ దాకా అదే వేస్తా. ఈ దాని తర్వాత 0050 ఇది వేస్తా. కాబట్టి ఇక నా ఫీల్డ్లో పసుపు మనం కోసిన తర్వాత మొత్తం డ్రై అయిన తర్వాత వెయిటేజ్ అనేది చాలా ఉంటుంది. వెయిటేజ్ అనేది నాకు తగ్గదు. కాకపోతే లాస్ట్ ఇయర్ గత లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఎక్కువ వర్షాల వల్ల వాటి ఈ దుంప పుల్లు అనేది కొంచెం అటాక్ అయింది. దానికి కూడా ఫస్ట్లో కార్బన్ నిజం బ్యాంక్ ట్రీట్మెంట్లు వేసినా ప్లస్ 2 ఒకసారి కూడా నేను డ్రిప్లు ఇచ్చిన దానికి కూడా ఇక మళ్ళీ దీనికైతే ఏం చేయలేదు. ఇక అది ఒక 2 సార్లు చేసి ఎందుకంటే ఇక అది సివియర్గా ఉంటే గుడికలు కంటే ఇక్కడికి వెళ్ళాలి వేరే ఫీల్డ్లో వెళ్ళినా అక్కడ బాగుందని. ఎంత రావచ్చుద్ది మీకు ఇప్పుడు ఇది ఎంత 2 ఎకరాలు ఇది ఎకరం కాదా ఇది ఎంత రావచ్చు దిగుబడి అందాజా? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్న పసుపు? అదే అంటే 10 సంవత్సరాల అనుభవం చెప్తున్నాం. మేము ఏమైనా అడుగుతున్నాం ఏంటంటే 10 సంవత్సరాల నుంచి మీరు పసుపు పెడుతున్నారు కాబట్టి అదే 10 సంవత్సరాల నుంచి మీ అనుభవంలో గత సంవత్సరం పంటకి ఈ సంవత్సరం పంటకి ఏమైనా తేడా కనబడుతుందా? సంవత్సరం రైతు రోడ్స్ నా దాంట్లో బాగా వచ్చింది. నాకు 10 క్వింటల్ కూడా వెళ్ళిందో ఓన్లీ కేవలం దుంపకుళ్ళతో. అచ్చా, కేవలం దుంపకుళ్ళతో వేరేదేం లేదు. ఈ సంవత్సరం దుంపకుళ్ళు ఉంది, కాకపోతే ఈ ఫీల్డ్ లో తప్పింది. వేరే ఫీల్డ్ లో చాలా ఉంది. వేరే ఫీల్డ్ లో అన్ని ట్రీట్మెంట్లు అయిపోయినాయి. అదే మీరు మొదలు నుంచి అంటే కేవీకే వాళ్ళతోని వాళ్ళతోని అంటే టచ్ లో ఉండి అదే రోజు ఫోన్లు చేసి సతాయించి వాళ్ళతో మొత్తానికి అయితే పంటను బాగా మంచిదే సంతోషమే కదా. ఇంకొకటి సార్, ఇక్కడ స్వయంగా మనకు సర్పంచ్ గారు మేడం కూడా ఈ పసుపు సాగు అదే విధంగా ఇతర పంటలు కూడా సాగు చేసి వారు ఆచరణలో ఉన్నారు కాబట్టి వారి అనుభవంలో కూడా ఒక రెండు మాటలు మీకు మాట్లాడండి. పసుపు మీ అనుభవంలో ఈ సంవత్సరం ఎలా ఉంది? ఎందుకంటే ఈ డీలర్స్ అందరికి పసుపులో విత్తనం అనుకున్నాం మేడం, అందరు విత్తనం కానీ పువ్వు మందులు తెగులు మందులు బాగా యూజ్ చేస్తారు. మరి మీరు పసుపులో విత్తనం కూడా అమ్మడానికి ముందుకు వస్తారా ఎవరైనా? మరి ఎందుకు విత్తనం అమ్మరు? సో కొన్ని అట్లాంటి అంశాలు సార్ అడిగింది అంటే సీడ్ అంతా దొరుకుతుంది, పసుపు మార్కెట్ ఎక్కడ దొరకదు ఎందుకు అని అంటున్నారు. మా అదృష్టం ఏంటంటే ఇంకా అక్కడ దాకా పోలే. ఆ అదృష్టం వచ్చింది అనుకో ఇప్పుడు కదా మన 1500 అనుకుందాం, రేపు తెల్లారి కొంచెం డిమాండ్ కాగానే 2000 అయితే 3000 అవుతుంది. మా అదృష్టం ఇది మా చేతుల్లో ఉంది. కమర్షియల్ అయిపోతే మళ్ళీ కార్పొరేట్ దగ్గరికి పోయి లైన్ కట్టి రైతు చేతుల్లో ఉంది. చెప్పండి అమ్మా, మీరు కూడా చెప్పండి మీ అనుభవం చెప్పండి. అట్లా ఇక్కడికి వచ్చిన కృషి విజ్ఞాన కేంద్ర బృందానికి అందరికి నమస్కారం. మేము ఎకరం పసుపు వేసినాం. ఫస్ట్ నేను చేసేది ఏంటంటే మా సార్ నేను కలిపి చేశాను సార్, పెద్ద నాదం రేపిస్తాం పైకొస్తే దాంట్లో ఉన్న కీటకాలన్నీ చనిపోతాయని మా పేవర్స్ బాగా చెప్తారు, వాళ్ళ మాటలు కూడా చాలా పాటిస్తాం. అట్లానే మాది ఎకరానికి 15 ట్రాక్టర్లు ఒకసారి వెళ్ళింది. హైయెస్ట్ మాదే వెళ్ళింది. ఎట్లా అంటే విత్తన శుద్ధి నుంచి పడితే మనం విత్తనం వేసుకునే ప్లేస్ కూడా చూసుకోవాలి. తీసుకుంటాం మేము అట్లా కాదు, కంపల్సరీ ఇరికేటప్పుడు విత్తనాన్ని చూసి మంచి దుంపని తీసుకుంటాం. తీసుకొని నీడల్నే పోస్తాం, కింద వేపాకు అది వేసేసి నీడల్ని వేస్తాం పైనుంచి కుప్ప. తర్వాత కోసిన తర్వాత కంపల్సరీ విత్తన శుద్ధి చేస్తాం. మా కాదు తెలుసు అది ఏం తీసుకొస్తారా. అయితే విత్తన శుద్ధి చేసిన తర్వాత మేము ఎక్కువ ఆవుల పేడ వర్మి కాంపోస్ట్ ఎక్కువ యూజ్ చేస్తాం, సేంద్రియ ఎరువుని ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ మేకల ఎరువు అట్లా పోస్తే విత్తనాలు
అప్పట్లో బబ్బిల్ గింజ ఉంటుంది, దాని వల్ల మేము ఇప్పుడు వేస్తలే. మా ఇంట్లో ఉన్న ఆవుల పేడ సేంద్రీయ ఎరువునే ఎక్కువ యూజ్ చేస్తున్నాం సార్. మనకి ఇక్కడ పసుపు పచ్చి ఎందుకు ఇవ్వాలంటే అది మా అత్తమ్మవాళ్ళు చెప్తారు. అంటే మనకి వెళ్ళది పసుపు అనేది అది ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతుంది. ఎవరి వాళ్ళకి విత్తనం ఇస్తే వెళ్ళాలి అని మాకు ఇష్టం. రైతుకు ఒక సెంటిమెంట్ ఏమంటారంటే ఇస్తే బర్కత్ పోతుంది, నెక్స్ట్ అది ఏంటి దుంపకొండ పోతుంది అని చెప్పేసి ఉంటది. మేమేంటంటే మేజర్ గా సర్పంచ్ గారు చెప్పినట్టు ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ రైతులందరూ ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో ఇంకొక 1 మంత్ నుంచి స్టార్ట్ అయితే ఇది అక్కడ నుంచి ఈ మేక అది కానీ పశువులు అది డంప్ చేసుకుంటారు. లక్ మా దగ్గరనే ఒక 6-7 ఆవులు ఉన్నాయి కనుక ఎవ్రీ ఇయర్ మేము ఈ 4-5 ఇయర్స్ నుంచి మా ఇంటి పెండని అదే ఇస్తాం. దుక్కిల మట్టుకు వేసేటప్పుడు సీడ్ వేసేటప్పుడు విశ్వ వాళ్ళది ఈ మధ్యలో కొత్తగా వాళ్ళు వర్మీ కాంపోస్ట్ చేసారు. ఒక 3 ఇయర్స్ నుంచి అయితే అది మేము సాల్ వేసేస్తాం. ఇంకా మిగతాది అయితే వేరేది ఏది వాడము. లాస్ట్ ఒకసారి వేప నూనె మా ఏవో గారు ఇస్తే వేప నూనెని ప్లే చేస్తాం. తర్వాత పంపినాము అంతకుముందు కూడా 2 ఇయర్స్ మళ్ళీ ఆఫ్టర్ ఏదైతే పసుపు ఉడకబెట్టిన తర్వాత మేము టైప్ 1, 2, 3 చేస్తాం. అంత డ్రై అయిపోయినాక కూడా పాలిష్ కేజీ బయటకు వేసినాక క్వాలిటీని 1, 2, 3 అని మంచి క్వాలిటీ చికెన్ తర్వాత క్యూరా అని 3 రకాలుగా వేసి సాంగింగ్ పంపడం. లాస్ట్ టైం కూడా 11,000 క్వింటాల్కి వచ్చింది. మాకైతే చాలా అంటే ఈ 3 ఇయర్స్ నుంచి ఇంకా బాగా పికప్ అయింది. ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు పసుపు మీరు ఎవరికి ఇవ్వరు కదా విత్తనము, ఇప్పుడు కొత్త ఎవరైనా వేయాలనుకున్నారు మరి అతనికి ఏడ దొరకాల సోర్స్ చెప్పాలి కదా. మేము ఇవ్వలేం కదా మా దగ్గర. అట్లా కాదు, నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మధు గారు ఉన్నారు ఎగ్జాంపుల్ గా, ఇక్కడ పక్కన ఒక దాంట్లో ఒక ఎగ్జాంపుల్ గా మా హుసేనే ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు ఈయన పసుపు వేయాలనే ఒక ఆలోచనకు వచ్చిండు వేద్దామని, అతనికి ఎక్కడ దొరకాలి సోర్స్ ఎక్కడ మీరు ఇవ్వకపోయినా దొరుకుతారా? మెజారిటీ రైతులు ఇయ్యారు సార్, మైనారిటీ రైతులు ఎక్కడో ఇస్తా ఉంటారు. కానీ మనకి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఇప్పుడు మధుకి మంచి ఉంది సార్ ఈ సంవత్సరం. ఇప్పుడు ఈ ఉన్నోళ్ళ మంచి మనం ఒక్కొక్క క్వింటల్ కావాలా పచ్చిదే అని చెప్తే ఆయన ఇప్పుడు మనకు కాంప్రమైజ్ కాడు. ఎందుకు కాడు అంటే ఏదైనా కూడా మంచి క్వాలిటీని మార్కెట్ అనేది అమ్మాలని ఫస్ట్ రైతు ఆలోచన ఉంటది. రెండో సెంటిమెంట్ ఏంటంటే అది కొంచెం పర్సెంట్ ఆఫ్ సెంటిమెంట్ల మనం విత్తనం ఇవ్వటం వల్ల మనకు వచ్చే దిగుబడి లాస్ అవుతాం అనేది ఒక సెంటిమెంటల్ గా. దాని వైపు కూడా రైతులు పెద్దగా దాని మీద ఇష్టంగా ఉండరు, ఇక బలవంతంగా ఇస్తారు. కానీ ఇక్కడ ఎవరో ఒక రైతు అమ్ముతాడు అనుకుంటా, ఎందుకంటే మేము ఇక్కడ ఆదిలాబాద్ దిక్కి మేము ఒక ఇక్కడ నుంచి ఇప్పించాం ఆర్మూర్ ఏరియాలో ఎవరో ట్రెడిషనల్ గా సాంప్రదాయంగా సాగు చేసుకునే రైతులు అందరూ కూడా ఖచ్చితంగా పెట్టుకుంటారు. మీరు అన్నప్పుడు ఇప్పుడు పసుపు పరిశోధన కేంద్రం నుంచి కొంత మొత్తంలో కావచ్చు, అయితే రైతుల్లో ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. కొత్త కొత్త రకాల్ని విత్తనంగా ప్రొడ్యూస్ చేస్తూ మిగతా రైతులకే కాకుండా మిగతా ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటటువంటి రైతులు నిజామాబాద్ ఉన్నారు. నిర్మల్ గానీ జగిత్యాల ఈ ట్రయాంగిల్ పోర్షన్ లో తీసుకుంటే అట్లాంటి రైతులు కూడా ఉన్నారు. సో అట్లా ఒక దాదాపు 8 నుంచి 10 రకాలు మీరు తీసుకుంటే బిఎస్ఆర్ 2 తీసుకోండి రాజు.